హాయ్ గాయస్ ది రివ్యూ ఆఫ్ మన్యం ధీరుడు సో సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సినిమా స్టోరీ పాయింట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కాలం నాటి స్టోరీ ప్రజలు అవమానాలు భరిస్తూ బానిసత్వంతో బతుకుతూ అన్యాయంగా చంపుతారు చనిపోతారు ప్రజలకు సో వాళ్ళని ఎదుర్కోవడానికి ఆదుకోవడానికి మన్యం ధీరుడు అల్లూరి సీతారామరాజు గారు వస్తారు తర్వాత ఏం జరిగింది ఏంటనేది స్టోరీ సో స్టోరీ పాయింట్ బాగుంది భయ్యా కానీ సినిమానే ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలిగి నాకు క్వాలిటీ ఎంతగా లేదు అండ్ వాళ్ళ గెటప్ చూస్తే కొన్ని ఈవెంట్స్లో గెటప్ వేస్తారు కదా అలా గెటప్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంటుంది అది చూసుకోవాల్సింది ఇది బడ్జెట్ ఇష్యూ కొంచెం బడ్జెట్ పెంచి ఉంటే మాత్రం క్వాలిటీ పరంగాని ఆ గేటా కానీ ఇంకా బాగా తీసుంటే బాగుండేది మనకు ఒక సినిమా చూసిన ఫీలింగే కలగదు ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామని అనిపిస్తుంది కంటెంట్ బాగుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది అల్లూరి సీతారామరాజు గారి క్యాటర్లో హీరో జీవించేశారు అని చెప్పొచ్చు సో ఆ అయితే నాకు బాగా సెట్ అయింది అండ్ అదొకటి ప్లస్ అనిపించింది నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు బాగానే ఉంది సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి సో చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అలాగే అల్లూరి సీతారామరాజు గారి సినిమా కాబట్టి దీనికి రేటింగ్ త్రీ స్టార్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ సినిమాని మీరు చూడండి చిన్న చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి సినిమా చూసాక మీకు ఎలా ఒక కామెంట్ చేయండి నా రేవి కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి